హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 4 లక్షలకు పైగా ఉద్యోగాలని మనకైతే ఒక ఆర్టికల్ రావడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, లేటెస్ట్ వార్తాపత్రికల్లోనూ అలాగే అఫీషియల్ వెబ్సైట్లోనూ కూడా కొన్ని పత్రికలకు సంబంధించి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఆర్టికల్ని ఇప్పుడు మీకు కూడా నేను చూపించి ఏంటనేది 4 లక్షలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రెడీ అంటున్నారు, ఎంతవరకు నిజం ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాలలో 4.75 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో ఓ సభ్యుడు ఇచ్చిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ, గత ఏడాదిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ యూపీఎస్సీ, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ ఎస్ఎస్సి, అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తమ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.34 లక్షల పోస్టులను భర్తీ చేయడాన్ని కేంద్రాన్ని కోరమని తెలిపారు. అయితే ఈ మూడింటితో పాటు రక్షణ మంత్రిత్వ శాఖలోని పలు విభాగాల్లో మరో 3,41,907 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. ఇందుకు సంబంధించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశల వారీగా నింపుతామని ఈ బడ్జెట్ సందర్భంగానే పేర్కొన్నట్టు ఆయన తెలిపారు. అయితే ఫ్రెండ్స్, 4 లక్షల ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రెడీ అవుతున్న మాట నిజమే కానీ, అయితే 4 లక్షల ఉద్యోగాలకు కూడా ఒకేసారి అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదలవ్వదు. అయితే ఈ 4 లక్షల ఉద్యోగాలకు మనకు నోటిఫికేషన్ అనేది దశల వారీగా అయితే జరుగుతుంది. అయితే గతంలో కూడా కొన్ని విభాగాల్లో 4.75 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సో ఇంకా మొత్తం అన్నింటినీ కూడా ఇప్పుడు మొత్తం వాటన్నిటిని ఫిల్టర్ చేసి ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏంటనేది కూడా, ఏ శాఖలు ఎన్ని ఉద్యోగాలను ఫిల్ చేయాలనేది కూడా దశల వారీగా అయితే మనకైతే కేంద్ర ప్రభుత్వం అయితే చేయడానికి అయితే సిద్ధమవుతుంది. మరి ఎవరైతే ఈ సెలక్షన్ కమిషన్, అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, అలాగే ఇంకా తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇవి వీటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా త్వరలో, అంటే ఏ దశలో వచ్చినా పర్వాలేదు కానీ, దశల వారీగా అయితే వీళ్ళకి జాబులకి ఖాళీ భర్తీలకి అయితే నోటిఫికేషన్ అనేది రెడీ అవుతుంది. కాబట్టి ఎవరు ఏ శాఖకు సంబంధించి ఫస్ట్ దశలో రిలీజ్ అవుతుంది అనేది మనమైతే ఖచ్చితంగా చెప్పలేం. కానీ మేబీ దశల వారీగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ 4 శాఖలకు సంబంధించి ఎవరు ప్రిపేర్ అయినా కానీ వాళ్ళకైతే దశల వారీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఒక విధంగా ఇది వాళ్ళందరికీ కూడా, ఈ ఎవరైతే ఆర్ఆర్బీ ఉన్నారో, ఎస్ఎస్సి ఉన్నారో, యూపీఎస్సి ఉన్నారో, వీళ్ళందరికీ కూడా ఒక రకంగా ఇది శుభవార్త అని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మరి మనకి ఈ 4 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ దశల వారీగా ఎప్పుడు విడుదలవుతుంది, దీనికి సంబంధించి ఫస్ట్ మొదటి దశ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా మరి ఇంకా మనకి తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వెంటనే నేనైతే వీడియో రూపంలో అప్డేట్ మీ ముందుకు వచ్చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం తెలుసుకున్న 4 లక్షల పైగా ఉద్యోగాలు అనే దానికైతే ఆర్టికల్కి సంబంధించి వీడియో అనమాట. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీరు కానీ మన టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే కనుక మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం అనేది చాలా ఈజీగా అయితే జరుగుతుంది.